Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ కూలిపోతున్న టీడీపీ మూల స్తంభాలు. ఉత్తరాంధ్ర అంతటా ఓడిపోతేనేమి? మెగాసిటీ విశాఖలోని నాలుగు దిక్కలా పసుపుదనం నిండుగా పరుచుకుంది అన్న సంబరం తమ్ముళ్లకు అట్టేకాలం నిలవలేదు. పేరుకే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. విశాఖ మేయర్ సీటు వైసీపీకి దక్కడంతో పోయిందిగా పరువు అన్న మాట తమ్ముళ్ల నోట వినిపిస్తోంది. ఇక విశాఖ సిటీలో కూడా గట్టిగా కాలు పెట్టేసిన వైసీపీ అంతటితో ఊరుకుంటుందా? టీడీపీ ఎమ్మెల్యేల ఆధిపత్యానికి గండు కొడుతూ జోరుగా దూసుకుపోతోంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా పెతకంశెట్టి గణబాబు ఉన్నారు. ఆయన తండ్రి పెతకంశెట్టి అప్పల నరసింహం ద్రోణంరాజు సత్యనారాయణ స్థాయి నాయకుడు. కాంగ్రెస్లో ఉంటూ టీడీపీ పెట్టడంతో అందులోకి వచ్చిన తొట్ట తొలి నేత ఎన్టీఆర్ ఆయన్ని గౌరవించి ఎమ్మెల్యేగా ఎంపీగా చేశారు. ఇక ఆయన వారసుడిగా వచ్చిన గణబాబు ఇప్పటికీ మూడు విడతలుగా ఎమ్మెల్యేగా నెగ్గుతూ వచ్చారు. మధ్యలో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళినా కూడా మళ్లీ సైకిల్ ఎక్కేశారు. ఇలా టీడీపీ నుంచే ఆయన విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఆ పశ్చిమ టీడీపీ కోటకే బేటలో వారిపోతున్నాయని తమ్ముళ్లు తెగ పరేషాన్ అవుతున్నారు. పశ్చిమ నుంచి గణబాబుని వైసీపీలోకి చేర్చుకోవాలని అప్పట్లో కొంత ప్రయత్నం జరిగింది. మొదట్లో ఆయన ఏమనుకున్నారో కానీ కొంత సైలెంట్ అయ్యారు. దాంతో పార్టీ వారికి కూడా అనుమానం వచ్చింది. మళ్ళీ ఆయన టీడీపీలో యాక్టివ్ అయినా మునపటి జోరు కనిపించడం లేదు. ఇదే అదనుగా వైసీపీ అక్కడ దూకుడు పెంచేసింది. మహావిశాఖ కార్పొరేషన్ ఎన్నికలలో మెజారిటీ వార్డులను ఇక్కడ గెలుచుకుని సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేకు గట్టి దెబ్బ కొట్టేసింది. ఇప్పుడు వరుసగా టీడీపీలోని బలమైన నాయకులను వైసీపీలోకి చేర్పించే పనిలో మాజీ ఎమ్మెల్యే మళ్ళా విజయప్రసాద్ బిజీగా ఉన్నారు. మొత్తానికి విశాఖ పశ్చిమంలో టీడీపీ పునాదులు బాగానే కదులుతున్నాయని చెప్పాల్సిందే. విశాఖ సౌత్లో ఏకంగా టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి చేరిపోయారు. దాంతో అది ఫ్యాన్ పార్టీ ఖాతాలోనే ఉంది. తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణబాబుకు తొలిసారి ఓటమిని కార్పొరేషన్ ఎన్నికలలో చవి చూపించేశారు. మెజారిటీ కార్పొరేటర్లు వైసీపీ పరమయ్యారు. దాంతో వెలగపూడి డీలా పడిపోయారు. ఇక్కడ కూడా టీడీపీని తగ్గించే పని మొదలైంది. మరోవైపు ఉత్తర నియోజకవర్గాన్ని మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఏనాడో గాలికి వదిలేశారు. దాంట్లో రెండు తప్ప అన్ని వార్డులు వైసీపీ సొంతమయ్యాయి. ఈ విధంగా చూసుకుంటే మంచానికి నాలుగు కోళ్లు అన్న మాదిరిగా పేరుకు నాలుగు సీట్లు టీడీపీ గెలుచుకున్నా రెండేళ్లు తిరగక ముందే ఇక్కడ టీడీపీ పునాదులు కదిలిపోతున్నాయి. వైసీపీ పక్క వ్యూహంతో ఈ నాలుగు చోట్ల వచ్చే ఎన్నికలలో జెండా ఎగరవేయడానికి రంగం సిద్ధం చేసింది. మొత్తానికి వెనక్కి తిరిగి చూసుకుంటే టీడీపీకి విశాఖ సిటీలో ఏముంది ఇక్కడ అన్నదే ఆవేదనగా కనిపిస్తోంది.